ఉంటాయి సార్ అది అమేజింగ్ అసలు సో థ్యాంక్ యూ సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ విజయ్ వర్మ గారు అండ్ మన నాగ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ జరిగింది టూ డేస్ బ్యాక్ సినిమా గురించి చెప్పుకోవాల్సిన కృతజ్ఞతల గురించి అన్నీ అయిపోయాయి అండ్ వస్తున్న ప్రశంసలు కానీ వస్తున్న మెసేజ్లు కానీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది బట్ యెస్టర్డే ఐ ఫెల్ట్ ద హ్యాపీయెస్ట్ నిన్న రాత్రి నాకు వచ్చిన సంతోషం వాజ్ ద బిగ్గెస్ట్ సోదరులు మిత్రులు చిరంజీవి గారు మరి ఆయన సినిమా చూస్తున్నారని కూడా నాకు తెలియదు రాత్రి అరౌండ్ 8:39కి ఫోన్ చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చిరంజీవి గారు అనుకున్నాను బట్ ఆయన వాయిస్లో ఒక ఎక్సైట్మెంట్ ఒక ఇది చూసి నాగ్ నేను చిరంజీవిని అని ఏంటి సార్ ఇప్పుడు ఫోన్ చేశారు అంటే ఫెంటాస్టిక్ నాగ్ ఇట్ ఫెంటాస్టిక్ భలే ఉంది సినిమా ప్రతి భారతీయులు చూడాల్సిన సినిమా ప్రతి ఇండియన్ చూడాలి ఎంత బాగా చేశారు ఏంటి బాగా కష్టపడినట్టున్నారు కష్టపడినట్టున్నాం మనాలిలో యాక్షన్ అది ఇది అని చెప్తుంటే ఐ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ చిరంజీవి గారు మీరు అంత చూసి మరీ అంటే ఏమన్నారంటే ఇంటర్వెల్ కూడా పెట్టుకోలేదు ఇంటర్వెల్ ఎందుకు అని కంటిన్యూ చేసి సినిమా చూశాను అని చెప్పారు చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ అండ్ మీరే అందరికీ చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పి మీరు కోరి మరీ పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు థ్యాంక్ యూ నాగ్ సార్ మీకు కూడా బికాజ్ ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రేక్షకులు అండ్ మీరు కూడా కోరుకుంటూ ఉంటారు అందుకే కొత్త డైరెక్టర్స్కి కొత్త కథలకి అవకాశం దొరుకుతూ ఉంటుంది అండ్ అందుకే సరికొత్త సక్సెస్ని ఆడియన్స్ కూడా మీకు అందిస్తూ ఉంటారు ఐ విష్ మీరు ఇలానే రాక్ చేయాలని ఇలానే లీడ్ చేయాలని సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో అంటే చిరంజీవి గారు మాట్లాడే ముందు సార్ ఆయనకి వెల్కమ్ చెప్పాలి సార్ సో అందుకే మేము బ్యూటిఫుల్ క్లాస్ తీసుకొచ్చాము అండ్ మీ చేతులతో మీరు వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం